మీరు ఈ టైంలో మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి, పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు, ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమైతే ఆ రిస్క్ అయితే నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి, నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు? మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. షట్ అప్. మేడం, మీరు చెప్పింది ఎత్తనా? అవును. ఏమయ్యా, చూడడానికి హాలీవుడ్ జెంట్లమెన్ లా ఉన్నావు? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. ఇవ్వరా అండర్ అరెస్ట్. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు వారండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతని కాదు, ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ అంట్రా. బాబు ఎరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12 గంటకి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది, సిగ్గులేదు. ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెళ్ళ గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి, ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళండిరా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడుచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగలేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి లేని సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు, అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేస్తాడు? సార్, చెవిలో ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? త్రోట్ ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాడలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాక వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమన్నా దత్తమరా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి, తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళు చేత తప్పు చేసినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి మమ్మల్ని, వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలా అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ ఓనర్ లా కనబడుతున్నానా, ఎస్ఐ లా కనబడుతున్నానా? వెళ్ళిదివరా. ఏంటి వేసిద్దామనే, వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి, ఏదన్నా తేడా వచ్చిందనుకో, మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటర్? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్, నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది గనక, లారీ వచ్చే నువ్వు కూడా పదండి వెళ్దాం. మీరు పదండి. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఇలా నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను, మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయింది, తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దుల్లో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా? అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే, సామెత తెలుసు కదా. వెళ్ళండి.